నమస్తే. వ్యవసాయం ఎట్ ఆర్గానిక్ కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు మనం చూడబోయేది సాళ్ళు దున్ని ఒకే రకమైన పంటలు పండించే నార్మల్ వ్యవసాయం కాదు. ఎస్, ఇక్కడ మనకు దున్నే అవసరం లేదు, కూలీలు అంతకన్నా అవసరం లేదు, ఇంకా ఎరువులు వేసే అవసరం అస్సలే లేదు. సింపుల్గా చెప్పాలంటే ఇదొక అటవీ వ్యవసాయం. అసలు అటవీ వ్యవసాయాన్ని ఎలా సాగు చేస్తారు, దీనికి దిగుబడి ఏ విధంగా ఉంటుంది, రాబడి ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా ఒక రైతు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు. ఆయనే ప్రసాద్ రెడ్డి గారు. 10 సంవత్సరాలుగా ఈ అటవీ వ్యవసాయాన్ని ఆయన చూసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన వనంలోనే మనం ఉన్నాం ఇక్కడ. సో ఇప్పుడు ఆయన్ని కలిసి ఎన్నో విషయాలు తెలుసుకుందాం, రండి. మనిషి కాలు పెడితే వనాలు పొలాలవుతాయి, పొలాలు ప్లాట్లుగా మారుతాయి. కానీ మనిషి మనస్సు పెడితే వీడు సైతం బంగారం అవుతుంది. అత్యాశతో అవసరాల పేరిట ప్రకృతిని తరిమితే అనారోగ్యం పెరుగుతుంది. కాని ప్రకృతిని పెంచుతూ సహజత్వాన్ని పంచితే నేల తల్లి ఆశీర్వదిస్తుంది, నేనున్నానని భరోసా ఇస్తుంది. ప్రసాద్ రెడ్డి గారి విషయంలో అదే నిజమైంది. బోన్ టీబీ ఆయన్ని బెడ్కే పరిమితం చేస్తే ప్రకృతి వ్యవసాయం ఆయన్ని మళ్లీ మనిషిని చేసింది. రన్నింగ్ లైఫ్ కి స్వస్తి పలికి రైతు అవతారం ఎత్తారాయన. మేడి పట్టి పొలం దున్నగానే మెడనొప్పి మాయమైంది. ఒకప్పుడు కుర్చీలో సైతం కూర్చోలేని మనిషి ఇప్పుడు అంతరించిపోతున్న ఎన్నో జీవరాశులకు సంజీవనిగా మారాడు. అదంతా ప్రకృతి మహిమే అంటారాయన. ప్రకృతి రక్షతి రక్షితః అన్న సత్యాన్ని ప్రాక్టికల్ గా అర్థం చేసుకుని ప్రత్యక్షంగా ఆచరిస్తూ నేడు నేలమ్మను కాపాడడం కోసమే క్షణం తీరికలేని కర్షకుడైపోయాడు. ఇల్లాలిని వెంట పెట్టుకుని ఏరువాక సాగరో అన్నాడో కవి. ఆ మాటలు నిజం చేస్తూ ధరణికి ముద్దుబిడ్డలా మారి ధర్మ పత్నితో కలిసి ప్రకృతి ఒడిలో వ్యయం లేని వాస్తవిక వ్యవసాయం చేస్తున్నారు ప్రసాద్ రెడ్డి. వారసుణ్ణి సైతం తన మార్గంలోనే నడిపిస్తూ సొంత లాభం కొంతమానుకుని ప్రకృతికి తోడుపడమంటూ కొత్త తరానికి ప్రబోధిస్తున్నారు. అరణ్య వ్యవసాయం 5 లేయర్ల వ్యవసాయం. ఆరోగ్యమే అతి గొప్ప ఆదాయం. అందులోనే జీవరాశుల పెంపకం, వృత్తికి జీవితానికి సమతూకం. మరి ప్రసాద్ రెడ్డి గారి ఆదర్శ ప్రత్యేక వ్యవసాయ విధానాల్ని ప్రత్యక్షంగా పరిచయం చేసుకుందామా? హాయ్ అండి, నమస్తే. నమస్కారం అండి. నమస్కారం అండి. వనిజ గారు నమస్తే. నమస్తే అండి. సో ప్రసాద్ రెడ్డి గారు, చక్కగా ఉంది, మిమ్మల్ని కలవడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో మీ అటవీ ప్రాంతం గురించి అసలు చాలా విషయాలు తెలుసుకోవాలని ఉంది అండి మీ మాటల్లో. ఇక్కడ 8 ఇయర్స్ నుండి మీరు ఉంటున్నారు, ఎవరు లేరు చుట్టుపక్కల చూస్తూ ఉంటే? అవునండి, ఎవరు లేరు. అసలు ఈ మధ్య యంగర్ జనరేషన్ ఇలాంటి ప్లేసెస్కి, టూర్స్కి, షికార్లకి వెళ్ళడం డబ్బులు ఖర్చు పెట్టి వెళ్తూ ఉంటారండి. కానీ మీరు మాత్రం ఇదే ప్రాంతంలో 10 ఇయర్స్ నుండి ఉంటున్నారు అండ్ చాలా విషయాలు తెలుసాయి. మీరు చెప్పాలి, మీ మాటలో చెప్పాలి అసలు. ఓకే అండి. ముఖ్యంగా ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు దాని నమస్కారాలండి. నా పేరు వచ్చేసి బి ప్రసాద్ రెడ్డి. నా వైఫ్ వచ్చేసి వనజ. నమస్తే అండి. ముఖ్యంగా మేము ఇది స్టార్ట్ చేయడానికి ముందు మామూలుగా సిటీలో అందరిలాగా జీవనం సాగించేవాళ్ళం. అది దాన్ని ఎందుకో తృప్తి అనిపించకుండా ఇక్కడ వైపు మా జీవితాన్ని మరచుకున్నాము. ముఖ్యంగా మనకు కావాల్సింది గాలి, నీరు, ఆహారం అతి ముఖ్యమైనది. ఎందుకు అంటే ఈ భూమి మీద మనకు ఏకైక ఆస్తి మన శరీరమే. దాని తర్వాతే అన్నీ, మీకు 1000 కోట్లు ఉండొచ్చు ఏదైనా, ఇది లేనప్పుడు మీకు ఏది కూడా తృప్తినివ్వదు. అది ఆలోచించి నెక్స్ట్ జనరేషన్కి ఏమిస్తాం మనం? ఆరోగ్యం లేనిదైతే శూన్యం. అందుకని ఇటు అన్నీ క్లోజ్ చేసుకొని, బిజినెస్లు అన్నీ క్లోజ్ చేసుకొని వ్యవసాయం స్టార్ట్ చేశాం. అందరిలాగా ఏదో మామూలుగా చేద్దాం అనుకున్నాం. ఈ మధ్యలో కొన్ని సినిమాలల్లో అది వచ్చింటే మీరు కూడా చూసుంటారు, మహర్షిలో ఎప్పుడైతే మనం భూమిలో కాలు పెడితే ఆ భూమాతే తీసుకుంటారు. అది నిజమండి, మా జీవితంలో అలానే అనిపించింది. అక్కడి నుంచి ఇప్పటివరకు 10 ఏళ్ళు పూర్తి చేసుకోగలిగాం. ఇది వచ్చేసి అటవీ వ్యవసాయం. అటవీ వ్యవసాయం చాలా తక్కువ మంది చేస్తారు. ఇది వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఉన్నదన్నీ కొంతమందికి మాత్రమే, ఎక్కువ మటుకు పిట్టలకు లోపల జీవులకు వెళ్తాయి, కొత్త మాత్రం మేము తీసుకుంటాం. దీని ఉద్దేశం ఏంటంటే
కొంతమంది రైతులు సఫిషియెంట్గా ఉన్న వాళ్ళు ఈ విధంగా చేసుకుంటే తృప్తికరమైన జీవితం పొందొచ్చు వాళ్ళు, ఫుల్లీ సాటిస్ఫై వాళ్ళ జీవితంలో, ఎలాంటి లోటు ఉండదు. ఇది ఒక చేసుకున్నాం. దీని తర్వాత కొంతమంది రైతులు అడిగారు, నీకు బాగానే నడుస్తుంది, కొద్ది గొప్ప ఉంది, నువ్వు వెళ్ళ తీసుకుంటున్నావు, మా గురించి ఏంటంటే ఇంకొకటి 1.5 ఎకర్లు చేసాం, అది డిఫరెంట్ ప్లాట్ఫామ్, అక్కడ వరి ఉంటుంది, కూరగాయలు ఉంటాయి, ఒక 20 రకాల పండ్లు ఉంటాయి. అదేంటంటే సస్టైనబిలిటీ, రైతుకు ఒక నెలకు 1 లక్ష రూపాయలు రావాలన్నట్టు డిజైన్ చేసుకున్నాం పర్ మంత్. అక్కడ కూడా దున్నడం ఉండదు, లేబర్ ఉండదు, ఎలాంటి ఎరువులు ఉండవు. ఎన్ని ఎకర్స్లో ఉంది? ఇది వచ్చేసి 1 ఎకరం నర అండి. 1 ఎకరం నరలో 100 రకాల ఫ్రూట్స్ ఉంటాయి. సపోజ్ చాలా మంది ఒక మామిడి పెట్టుకుంటారు, ఒక అరటి పెట్టుకుంటారు, మిగిలిన వేరే దగ్గరికి వెళ్ళాలి, వేరే వాళ్ళ మీద డిపెండ్ కావాలి. అంటే ఇప్పుడు 1 ఎకరం నరలో 100 రకాల ఫ్రూట్స్ ఉన్నాయి. ఫ్రూట్స్ ఉన్నాయి అక్షరాల 100 రకాల. ఏంటి అంటే మన ఇండియన్ ఫ్రూట్స్ కాకుండా బయట, అవును బయట కంట్రీస్ కూడా ఉన్నాయి, నైజీరియా నుంచి కొన్ని ఉన్నాయి, అట్లా డిఫరెంట్ టైప్స్. అంటే ప్రకృతిలో ఇప్పుడు ఈ విధంగా ఉంటే మాత్రం అన్నీ సస్టైన్ అవుతాయి. మనం యాపిల్ పండియచ్చు, మళ్ళా మిల్క్ ఫ్రూట్ పండియచ్చు, వాటర్ యాపిల్ ఆల్రెడీ బాగా వస్తుంది, అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆవకాడో తీయచ్చు, అట్లా ఇవన్నిటితో పాటు కోళ్ళు కూడా పెంచుతున్నాం మనం. కోళ్ళు వచ్చేసి మనం 25 రూపాయలకు ఒక గుడ్డు అమ్ముతాము. 25 రూపాయలకు హాట్ కేక్ లాగపోతాయి, దాని వర్త్ అంతే ఉంటుంది అండి. దానికి పొప్పడి పండ్లు పెడతాం, వాటర్ యాపిల్ పెడతాం, పండ్లు పెడతాము, కొబ్బరి, పల్లి చెక్క, బెల్లము, ఇవన్నీ తింటాయి. నాకు ఆ గుడ్డు చూడాలనుంది. చూడండి, చూస్తున్నారా, 25 రూపాయలు అంట ఒక్క గుడ్డు మాత్రమే. సో ఏంటంటే మొత్తం ఎనర్జీ వచ్చేస్తుంది అంటారా ఈ గుడ్డు తింటే. దీని స్పెషల్ చెప్తా, ఇప్పుడే పెట్టింది అది గుడ్డు. స్పెషల్ గా చెప్పాలంటే ఇప్పుడు ఈ గుడ్డు ఉంది కదా, ఇది రూపం ఉంది, పోషకాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ మనము 25 రూపాయలు ఇచ్చిర్రు అనుకోండి, 15 రూపాయలు దీనికి వెళ్తాయి, అప్పుడే ఈ పోషకాలు వస్తాయి. మనం గుర్తించాల్సింది ఏంటంటే మనం ఎంత పెడుతున్నాము, ఎంత తింటున్నాము, దేనికి వెళ్తుంది. సపోజ్ మీరు ఆవు పాలు 120 రూపాయలు పెట్టి తాగితే అక్కడ ఆవు బతుకుతుంది. అంటే మీరు ప్రతిదీ కూడా ఖర్చు పెట్టేది చూడాలి, మీ వల్ల ఏం సస్టైన్ అవుతుంది, రేపు జనరేషన్కి ఏమొస్తుంది. మీరు కొనేది రైతు దగ్గర కొనండి, రైతు సస్టైన్ అవుతాడు, ఈ కోళ్ళు బతుకుతాయి, దానివల్ల నేచర్ బతుకుతుంది అని. అట్లా నేలకు ఏమి ఇస్తామో తిరిగి అదే ఇస్తుంది. సపోజ్ ఇప్పుడు మనము వచ్చేసి నేలకు ఎన్ని అయితే మందులు కొడుతున్నామో అన్ని మందులు వేసుకుంటున్నాం, అవునా కాదు? రసాయనాలు వాడుతున్నాం, రసాయన ఎరువులు మందులు వాడుతున్నాం, ఇవన్నీ వాడట్లా మనకి ఒట్టి రూపం మాత్రమే వస్తుంది. సరే, వరి కానీ కూరగాయలు రూపం ఉంటుంది, అందులో ఉండే సహజమైన పోషకాలు ఉండట్లేదు. ఇక్కడ అట్లా లేదండి, సంపూర్ణమైన పోషకాలు ఉంటాయి. భూమిలో దున్నం ఫస్ట్ ఆఫ్ ఆల్, వ్యవసాయం అని ఇప్పుడు మీ ఛానల్లోనే ఉంది, ఆర్గానిక్ వ్యవసాయం. ఆర్గానిక్ కట్ చేస్తాం మేము, అంటే ఎరువులు వేయం కదా, ఎలాంటిది వేయాలని చెప్పి మేము కట్ చేస్తాం. వ్యవసాయం, వ్యవసాయం అంటే ఏంది, సాయం చేయడం. ఎవరికి చేస్తున్నాము? ప్రకృతికి చేయాలి. మీ దగ్గరున్న సమస్త జీవరాశి సాయం చేసుకుంటూ బతకాలి. వేరేది వ్యవసాయం అంటారు, ఓన్లీ మనుషులకే వెళ్తుంది. చూడండి, కుమ్మరి పురుగులు పోయాయి, ఆర్ద్ర పురుగులు పోయాయి, కప్పలు పోయాయి, ఎండ్రకిచ్చలు పోయాయి, అన్నీ వెళ్ళిపోయాయి. ఎవరికి చేస్తున్నాం సాయం చెప్పండి? భూమికి చేయట్లేదు, నీటికి చేయట్లేదు, చెట్లకు చేయట్లేదు, అన్నీ కొలాప్స్ అయిపోయాయి. అందుకని ఇదేందా అటవీ వ్యవసాయం, అన్నిటికీ సమానమైన విలువలు ఉంటాయి. ఇక్కడ ఒకటి ఉండొద్దు అని అనడానికి లేదు. అసలు చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ మీనింగ్, వ్యవసాయం అనేది ఏంటి, దాని అర్థం చాలా చక్కగా చెప్పారు. అయితే ఇంత పెద్ద అరణ్య ప్రాంతాన్ని మెయింటైన్ చేయాలంటే మీరిద్దరూ అసలు ఎలా చేస్తున్నారు, మీ ఇద్దరి వల్ల ఎలా సాధ్యమవుతుంది? అసలు నా ఉద్దేశం ప్రకారం ఇది చిన్నదండి, ఇంకా మాకు ఇంకా టైం ఉంటుంది. 45 ఎకరాలు ఒక రైతు కుటుంబం చేయొచ్చు హ్యాపీగా. రాసి పెట్టుకోండి, 45 ఎకర్స్ ఒక రైతు హ్యాపీగా కుటుంబంతో చెయ్యొచ్చు. ఓన్లీ హార్వెస్ట్ చేసేటప్పుడు మాత్రం మనుషులను పెట్టుకోవాలి, అదర్వైజ్ అక్కర్లేదు, బ్రహ్మాండంగా చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే ప్రకృతి వ్యవసాయం ఏంటంటే ఆల్రెడీ ప్రకృతే చేసేస్తుంది, ఒక 80% చేస్తుంది. ఎట్లా, ఎలా? ఇప్పుడు ఒక అడవి తీసుకోండి, చీమ దగ్గర నుంచి ఏనుగు బతుకుతుంది కదా, సఫిషియెంట్గా ఆనందంగా దాని లైఫ్ టైం ఎంత ఉందో అంత హ్యాపీగా బతికినప్పుడు కేవలం 50-60 కిలోల మనిషి ఎందుకు బతకట్లేదు? అత్యాశకి వెళ్ళిపోయాడు, ఏది అవసరమో దాన్ని వదిలేశాడు. ఇప్పుడు గాలి, నీరు, ఆహారం అతి ముఖ్యమైనది, అవి తప్ప సిటీలు అన్నీ ఉన్నాయి. ఉన్నాయంటారా? ఆహారం లేదు. 1 లక్ష రూపాయలు ఇద్దాం ఒక కుటుంబానికి, ఒక్క పూట భోజనానికి సరిపడా సరుకులు కొనుక్కరమ్మన్నాం, ఒకటే పూట 1 లక్ష రూపాయలు ఇద్దాం, దొరకది.
అది అది ఇప్పుడు ఇక్కడ అట్లా ఉండదు, అంటే అంత కలుషితమై ఉంది, అంత కలుషితం అయిపోయింది. ఇప్పుడు 100 మందిలో 90 మంది అటే వెళ్ళిపోయారు కదా, అంటే కాగితం రూపంలో ఉన్న డబ్బును సంపాదించడానికి వెళ్ళారు. మరి వ్యవసాయం ఎట్లా వస్తుంది 90 మందికి? ఎక్కడి నుంచి రావాలి? రాదు. మన మార్కెట్లో ఉన్న ఉత్పత్తి ఏదైతే ఉన్నాయో ప్రోడక్ట్స్ కూడా అన్ని కలుషితమే ఉన్నాయి కదా. ఇంకా మనిషికి ఆప్షన్ కూడా ఎక్కడ ఉంది? అది మనం న్యాచురల్గా పండించుకొని తినాలి, న్యాచురల్ ప్రోడక్ట్స్ తీసుకోవాలి అని. ఇప్పుడు మీకు ఆహారం మంచిది కావాలంటే మీరు వ్యవసాయం చేసుకోవాలి, ఒకటే మార్గం. లేదా ప్రకృతి వ్యవసాయం చేసే రైతును బతికించుకోవాలి, రిక్వెస్ట్ చేయండి, అడగండి, తీసుకోండి, అప్పుడు సస్టైన్ కాగలుగుతారు. మా ఉద్దేశం ప్రకారం ఏంటంటే అందరు భయపెట్టడం కాదు. 15-20 సంవత్సరాల్లో మనిషి బతికేది కష్టమైపోతుంది, మానవ మనగడ కష్టమైపోతుంది. 15 ఇయర్స్ రాసి పెట్టుకోవచ్చు. చూడండి ఎంత గడ్డి మందులు వాడుతారు, అన్నీ మీరు లెక్క చేసుకోండి. సైంటిస్టులు కూడా అదే చెప్తారు, కానీ ఇది బయటికి ఎక్స్పోజ్ కావట్లేదు. ముఖ్యమైనది ఎవరు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, ఒక తింటున్నామంతే. అందుకే కావచ్చు మేము ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాం అనిపిస్తుంది. చాలా అందుకే ఆంధ్రజ్యోతి వారికి మరీ ధన్యవాదాలు చెప్పాలి. ఇట్లాంటి అంటే కొంతమందికి తెలివాక కూడా మిస్గైడ్ అవుతారు. ప్రకృతి అనేది ఒక చీకట్లో వెళ్తున్నారు, వెళ్తురు లాంటిది, దారి లాంటిది. ప్రకృతి అందరినీ అట్లా తల్లిలాగా చూసుకుంటారు. తల్లి 9 నెలలు మోసే, 90 ఏళ్ళు మోసేది ప్రకృతి. దాన్ని అసలు పట్టించుకోవట్లే. ప్రతి ఒక్కరి ధర్మం ప్రకృతి వల్లనే మనం సస్టైన్ అవుతున్నాం. ప్రకృతిని ఏమన్నా చూస్తున్నాం, కనీసం పాడు చేయకుండా కూడా చూడట్లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రకృతిని అసలు ఏం చేస్తున్నాం, మనం ఎంత సమయం ఇస్తున్నాం కాపాడుకోవడానికి అని ప్రతి ఒక్కరు ఆలోచించాలని నా కోరిక. మరి ప్రసాద్ గారు ఎంచుకున్న ఈ దారిలో మీకు బాగా సపోర్ట్ చేసిన వనజ గారు, ఈమె గురించి చెప్పాలంటే చాలా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఫామ్ ఉంది కదా, ఈ ఫామ్ అంతా ఈమె చూసుకుంటుంది. కోళ్లకు అన్నాలు, కుక్కలకు, ఆవులకు గోశాల క్లీనింగ్, మళ్ళీ ఈ డ్రిప్ ఇరిగేషన్, బయట పారిచ్చే విధానం, ఇంటి లేరు ఇంటి పని అంతా చేసుకుంటుంది. ఇంకో విషయం, ఈమె ఇంత కష్టపడుతుంది, వాళ్ళ అమ్మ 35,000 పెట్టి వాషింగ్ మిషన్ ఇప్పించింది, అయితే అది వాడలేదు, అది పాడైంది. ఈమె బాగుంది, అది వాడంటే ఈమె పాడే. అయితే మీ ఇంట్లో ఇప్పుడు ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు ఏం లేవు? ఇప్పుడు స్టిల్ ఇప్పుడు కూడా ఫ్యాన్ వేసుకోము, ఎండాకాలం కూడా ఫ్యాన్ వాడు. అంటే బాడీ అట్లా చేసుకోవాలండి, తట్టుకోవాలి అన్నిటిని. ఇప్పుడు కాలాలు వచ్చేది మన గురించి, మన రెసిస్టెన్స్ ఇంప్రూవ్ అవ్వడానికి. మీ చెడు టాక్సిన్స్ వెళ్ళిపోవాలంటే చెమట రావాలి. సిటీలో చూడండి ఎండ తలగది, ఏసీలో ఉంటాం కదా. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ఇప్పుడు మన బాడీ నిర్మాణం ఏదైతే ఉందో పంచభూతాల నుంచి నిర్మించబడింది అది, అవును కదా. మట్టి, నీరు, గాలి, ఎప్పుడైతే మనం దానికి దగ్గరగా ఉంటామో, సరే భూమికి, నీటికి, గాలికి దగ్గరగా ఉంటే రీఛార్జ్ అవుతుంది బాడీ. వెనుకటి వాళ్ళు అదే చేశారు, చెప్పులు వేసుకోకుండా భూమికి దగ్గరగా, నీటికి దగ్గరగా, మట్టికి దగ్గరగా ఉన్నారు. అది వాళ్ళ రీజన్ అంత సక్సెస్ఫుల్ లీడ్ చేయడానికి. అది లేదు ఇప్పుడు జనాలకు. ఇప్పుడు ఎండ తగిలితే తట్టుకోము, చలికి తట్టుకోము, వానకు తట్టుకోము, ఇట్లా అయితే ఎప్పుడు బతుకుతాం? సో ఇక్కడ గోవు నిలయం అని రాసింది, ఏంటంటే గోవులకి ఒక ప్రత్యేకంగా మీరు నిలయం ఏర్పాటు చేసినట్టున్నారు? అవునండి, ఇది ముఖ్యంగా మనం గో నిలయం అని ఎందుకు అంటామంటే, గోశాల వేరు, గో నిలయం వేరు. ఇప్పుడు మనం ఎట్లయితే సేఫ్టీగా ఉంటాము ఇంట్లో, దోమలు, ఈగలు, పాములు, ఇతర ఏ ఇబ్బందులు లేకుండా హాయిగా పడుకుంటాము, గోవుడు అలానే పడుకోవాలని మా ఉద్దేశం. దీని గురించి ఏం చేశామంటే 4 దిక్కుల 4 జాలీలు పెట్టేసి మెస్సులు పెట్టాము, అంటే ఎలుకలు పోకుండా, ఈగలు పోకుండా, గాలి వెలుతురు ధారాళంగా వచ్చేటట్టు అది చేసాం. ఇంకో విషయం ఏంటంటే, ఈ గోవు కూడా లోపలికి వెళ్ళిన తర్వాత కనీసం తోక కూడా ఆడియొద్దు. అంటే లేకపోతే మామూలుగా మనము గోశాలలో పెట్టినప్పుడు అది పడుకునుడు కంటే తోక ఊపడమే ఎక్కువ ఉంటుంది, అంటే ఈగలను కొట్టుకోవడం. అవును, ఆ ఇబ్బంది లేకుండా ఇట్లా ఇప్పుడు ఒక ఈగ ఉండదు, దోమ ఉండదు, హాయిగా విశ్రమిస్తాయి అన్నట్టు. అప్పుడు ఆ హెల్త్ వైజ్ బాగుండి అది కట్టడం, పాలు ఎక్కువ ఇవ్వడం, పాలు తగ్గకపోవడం, అన్ని బాగుంటుంది. అంటే కొంచెం ఓపెన్ స్పేస్లో, ఓపెన్ ఎయిర్ అట్మాస్ఫియర్లో ఉంటే బెటర్ కదా, అనిమల్స్ అన్నా హ్యూమన్స్ అన్నా ఎవరైనా. మీరు నిలయం లోపల పెట్టి అది సేఫ్గా ఉండాలి అనదు అనేది పాయింట్ నేను చెప్తాను. ఇప్పుడు వచ్చేసి ఒక్క మనం 5:36 వరకు వెళ్తాయి లోపలికి, మిగిలినదంటే ఓపెన్ ఎయిర్. ఇప్పుడు మనం ఎట్లుంటాం, రాత్రి పడుకోవడానికి కూడా బయట ఉండొచ్చు, ఎందుకు ఉండట్లేదు మనము? సేఫ్టీ ముఖ్యంగా. ఇప్పుడు అడవిలో ఈగలు అయితే ఎట్లా అంటే, ఇప్పుడు జొర్రీ వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు అడొక ఈగు ఉండి అది రక్తం తాగి ఇట్లా కారిపోతుంటుంది, లావుగుండి. దాని గురించి ఇది కట్టాం. మళ్ళీ పొద్దున వెళ్ళిపోతాయి, మీరు చూడండి, లోపల చల్లగా ఉంటుంది, అసలు వేడి ఉండదు. సరే ఒకసారి లోపలికి వెళ్ళి, ఇది వచ్చేసి పుంగును రావు మనకు. తల్లి ప్రెగ్నెంట్, ఇప్పుడు 5th మంత్ ప్రెగ్నెంట్, ఇది 8th మంత్ ఇది.
ఇది మగదుడ, దీని పేరు బసవ. బసవ, అమ్మో ఎంత కోపం ఉందో చూసారా. ఇదేమో గంగ. ఇక్కడ మీరు పిడకలు వేశారు. అవునండి, ఈ పిడకలు చూడండి, మనం పూర్వం ఇలా పిడకలు కొట్టుకుంటుండే. ఇక్కడ ఏమైనా వేడి అనిపిస్తుందా? ఒక మంచి సువాసన ఉంటుంది. ఆ సువాసన బాగుంది. అండ్ టెంపరేచర్ అంత హీట్ లేదు, కొంచెం నార్మల్ టెంపరేచర్ ఉంది, రూమ్ టెంపరేచర్. ఈ రెండు ఆవులు ఇక్కడ పడుకుంటాయి, కుషన్స్ లాగా ఉంటుంది. గోమూత్రం ఇక్కడ నుంచి బయట కనెక్ట్ అవుతుంది, అంటే కలెక్ట్ చేసుకుంటాం. ఇదంతా ట్రాక్ ఉంటుంది కింద. అంటే ఇప్పుడు గోమూత్రం వస్తే ఇండ్ల నుంచి లోపలికి నుంచి అక్కడ బయటకి కనెక్ట్ చేసుకుంటాం. ఓ, సో ఇక్కడ కూడా వేస్టేజ్ అవ్వట్లేదండి? వేస్ట్ కాదు, అస్సలు వేస్ట్ అవ్వట్లేదు. అయితే ఇప్పుడు చాలా మంది ఎందుకు కట్టారు, మీరు ఇంతకుముందు అడిగారు కదా. అవునండి. సపోజ్ నేను ఇట్లా గోశాల కట్టేసి ఓపెన్ గురించి పెడితే, ఈ ఆవు పడుకుంటే మీరు పొద్దున వచ్చి గమనిస్తే ఆ సర్కిల్ మొత్తం రక్తం గారి ఉంటుంది. ఇట్లా అంత అంత ప్లేస్లో మీకు రక్తం కనబడుతుంది కింద. అది చూసి చాలా బాధేసింది మాకు. అందుకని ఇది కట్ట. ఇప్పుడు చూడండి ఆవు పశువు ఎంత హ్యాపీగా ఉంటుంది, హెల్దీగా కూడా ఉంది, చాలా బాగుంటుంది, హెల్దీగా కూడా ఉంది. సో ఇది చాలా అద్భుతంగా అనిపించింది. మీ థాట్ చాలా అద్భుతంగా ఉంది, బికాజ్ అవి కూడా సేఫ్గా ఉండాలి, అవి కూడా హ్యాపీగా ఉండాలి యాక్చువల్లీ. సో వాటి కూడా ఇంత చక్కగా నిర్మాణం చేశారు, అంటే కట్టారు అండ్ పిడకలు వేశారు, చాలా బాగుందండి. అసలు ఒక ఇది నేను మా అబ్బాయి ఇంకొక మేస్త్రిని కలిపి ముగ్గురం కట్టాం. మేమిద్దరం మాల్ కల్పించేది, నేను కట్టేది కట్టాం. అంటే 130,000 మొత్తం అయిపోయింది మెటీరియల్ తోటి. ఓకే. వాళ్ళు కట్టమని అడిగితే 130,000 అడిగారు. మేము కట్టి పిలుస్తామని చెప్పేసి మేము తెచ్చుకొని అంత పునాదులు దవ్వుకొని మేము చేసుకున్నాం. రైతు ఏంటంటే ప్రతిదీ చేసుకోవాలి. అవును, వ్యవసాయం కంటే ఇది కట్టడం పెద్ద ఇబ్బంది ఏముండదు. అందుకే ఇంత తక్కువ అయ్యేది. ఇప్పుడు మీకు ఇట్లా వెంటిలేషన్ ఉండడం వల్ల గాలి వెళ్తురు ధారాళంగా వస్తుంది, ఏమి ఇబ్బంది లేదు. ఎప్పుడు ఇబ్బంది పడలే ఆవు, మేము గమనిస్తుంటాం ఏమైనా ఇబ్బంది ఉందా. అది 5:30 కాగానే లోపల రావడానికి పరిగెడుతుంటుంది, ఎప్పుడు లోపల తీసుకెళ్తారా అని. అంటే దానికి తెలిసిపోయింది, దాన్ని నేను సేఫెస్ట్ ప్లేస్ ఉంటాను. అందుకే ప్రతి ఒక్క రైతు ఇట్లా ఇప్పుడు కార్ షెడ్లు, కుక్కల షెడ్లు ఇవన్నీ కడతారు కదా, గోవుకి ఎందుకు దర్జా ఇవ్వద్దు? ముఖ్యమైంది కదా గోవు, అందుకే మా ఉద్దేశం. మరి ఇప్పుడు ఇక్కడైతే 2 ఆవులు ఉన్నాయి, మరి ఎంత మనకు ఎక్కువ ఆవులు ఉన్నప్పుడు ఎంత స్పేస్లో కట్టాలి? అసలు ఈ రూమ్లో ఎన్ని ఆవులు మనం పెట్టొచ్చు అంటారు మీరు? ఎందుకంటే 2 ఉన్నాయి కాబట్టి 2 ఉన్నాయి ప్రెజెంట్. మేము 4 వరకు పెట్టుకున్నాం, అంటే మా స్తోమత 4 వరకు, ఎందుకంటే వ్యవసాయం ఉంటుంది, వచ్చే పోయే వాళ్ళు విజిటర్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి 4 చేస్తాం. మిగిలిన ఫ్రెండ్స్కి ఫ్రీ ఇచ్చేస్తుంటాం దగ్గర వాళ్ళకు, అట్లా చాలా మందికి వెళ్తాయి. ఓకే, అట్లా మంచి సాధుకునే వాళ్ళకు భూమి ఉండాలి, భూమి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ గానుగ కూడా ఇక్కడే పెట్టాము, అంటే ఈ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్. ఓకే, అదే మనం ఏదైతే 10 కుటుంబాలకు అనుకుంటున్నాము, 10 కుటుంబాలకు కూరగాయలు, పండ్లు, గుడ్లు, ఆయిల్, అంటే సీజన్ వైజ్గా 3 నెలలకు ఒక ఆయిల్ ఇద్దామని. వాళ్ళ హెల్త్ అంతా మనం కేర్ తీసుకుంటాం, ఆర్థికంగా మనం వాళ్ళు చూసుకోవాలి, ఆరోగ్యంగా మనం వాళ్ళని చూసుకుంటాం. అలా కుసుమ, పల్లె నూనె, నువ్వుల నూనె, కొబ్బరి నూనె, 4 ఆయిల్ ఇద్దామనేసి ప్లాన్. 10 కుటుంబాల వరకే. సో ఇది స్టార్ట్ చేశాక దీనికి కూడా సెపరేట్ ప్లేస్ ఇవన్నీ అరేంజ్మెంట్ పెడతారు? ఇక్కడే ఉంటుంది. ఓకే, ఇక్కడ సరిపోతుంది, ఉన్న దాంట్లో సర్దుకోవాలి, మళ్ళీ దీన్ని కట్టడం సరిపోతుంది, ఏముంది అంతే ప్లేస్ సరిపోతుంది, ఎక్స్పెన్స్ ఏం అక్కర్లేదు. ఇప్పుడు ఆయిల్స్ ఉన్నాయి, ఇందులో పోసేసుకుంటాం. మరి ఇప్పుడు గాలి అనే విషయానికి వస్తే, మీరు అంతా కూడా ఇక్కడ నెట్ వేసేసారు కదా, మరి ఆ గాలి ఎంత వస్తుంది, అది సరిపోతుంది అంటారా? ఎక్కువ అయిపోతుంది, ఇంకా చలి పెడుతుంది రాత్రి. అంటే మీకు గమనించండి, ఇక్కడ నేల ఎక్కడ హీట్ కాదు, పక్కన అన్ని చెట్లు ఉన్నాయి. అట్లా మాకు అసలు ఇప్పుడు కూడా మేము ఫ్యాన్ వేసుకోము, అసలు ఫ్యాన్ వాడము. సో మరి ఇప్పుడు ఇక్కడ మెయింటైన్ చేయడానికి మీరు అంటే ఎప్పుడు అవైలబుల్గా ఉండకపోవచ్చు, మరి ఎవరు, ఎంతమంది వర్కర్స్ ఉన్నారు అసలు వర్క్ చేయడానికి కూడా? ఇక్కడ ఎవ్వరు ఉండరండి, వర్కర్ అసలు ఎవ్వరు ఉండరు. ఇప్పుడు ఈ బాబు వచ్చేసి మా అబ్బాయి, మీ అబ్బాయి పని చేస్తున్నారా? సాయి ప్రణీత్ రెడ్డి. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ ఫుడ్ అసలు దొరకడం కష్టమైపోతుంది, మీరు పాలు, కూరగాయలు, బండ్లు దొరకడం. ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళు సస్టైన్ కాగలుగుతారు. అందుకే మా బాబు అన్ని పొలం పని చేస్తాడు. ఇప్పుడు ఈయన సెకండ్ ఇయర్, బీఎస్సీ అగ్రికల్చర్ సెకండ్ ఇయర్, ఫార్మ్ మెయింటైన్ చేసుకుంటాడు ఫ్యూచర్లో. అందుకే ప్రతి పని చేస్తాడు, అక్కడ చదువు చూసుకుంటాడు. అంటే మనం పిల్లల ఈ క్రమశిక్షణగా రేపు ఏం చేయాలో ఇప్పుడే నుంచి నేర్పించుకుంటూ పోతే వాళ్ళకి ఈజీ ఉంటుంది అన్నట్టు. అందుకే అన్ని పనులు చేస్తారు. ఇప్పుడు హాలిడేస్ కాబట్టి మొత్తం వీకెండ్స్లో
వీకెండ్స్లో చూసుకుంటాడు, హాలిడేస్లో మొత్తం చూసుకుంటాడు. సో మీరు ఎప్పుడైతే ఇది స్టార్ట్ చేశారో వ్యవసాయం అంటే ఆర్గానిక్ వేలో, అప్పటి నుంచి మీ బాబు నేర్పిస్తూ వచ్చారు? నేను చేస్తుంటే వాళ్ళు చేస్తారండి, నేర్పి ఇచ్చడం ఏముండదు. ఇప్పుడు ఆటో డ్రైవర్ ఉన్నాడు అనుకోండి, ఆ పిల్లలకి ఎవరు నేర్పియరు, తెల్లరి ఆటో నడిపిస్తూనే ఉంటాడు. ఇది కూడా అంతే అండి, మనం ఏం చేస్తే పిల్లలు అదే చేస్తారు. పిడకలైతే వేశారు కానీ పెయింట్ ఏదో కలర్ వేసినట్టు అనిపిస్తుంది నాకు. కానీ అది వచ్చేసి పెయింట్ కాదండి, మామూలుగా గోమయం, గోపంచకం, పసుపు, ఎర్రమట్టి ఈ నాలుగు మిక్స్ చేసి వడగట్టి పూసేసామన్నట్టు. దీనివల్ల మనకు హీట్ ఒకటి కంట్రోల్ అవుతుంది, రేడియేషన్ తగ్గుతుంది, ప్లస్ మనకు వైరస్ కూడా రాకుండా ఉంటుంది అన్నట్టు మనుషులకు, జీవాలకు గిట్ట. అందుకని ఇట్లా వేసాం, తక్కువ ఖర్చు అంటే మన దగ్గర ఉన్నదాన్నే మేము ఎక్కువ వాడుకుంటాం. అంటే జీవాల కోసం స్పెషల్లీ చేశారా, లేదా హ్యూమన్స్ అంటే మనం ఉండడానికి ఉన్న రూమ్లో కూడా మనం ఇలా చేసుకోవచ్చు? మన ఇంటికి కూడా వేసాం. ఇంటికి కూడా వేసా? ఇంటికి కూడా వేసాం, లోపల మీకు చూడలేదు, అంతటి ఇదే వాడుకుంటాం. దీనివల్ల ఒక 25-30 వేలు మిగిలినాయి. మళ్ళీ 2 సంవత్సరం మనీ పూసుకోవచ్చు మనదే కాబట్టి. అంటే ఒక జీవి ఉంటే, ఒక ఆవు ఉంటే ఎంత మేలు చేస్తుంది అంటే చూడండి, ప్రతి ఒక్కటి యూస్ఫుల్. ఇప్పుడు పాలు తీసాం కానీ మనం ఇంకా పాలు వచ్చింది, పెరుగు వచ్చింది, వెన్న వచ్చింది, నెయ్యి వచ్చింది, దాని ద్వారా ఆరోగ్యం వచ్చింది మనకి ఒక్క ఆవు వల్ల. మరి ఇప్పుడు అంటే ఎన్ని మంత్స్ ఆర్ ఇయర్స్ ఉంటుంది అండి మీరు వేసిన? ఇప్పుడు ఒక దగ్గర 1 ఇయర్ అయిపోయింది. ఒకవేళ డల్ అనిపిస్తే మళ్ళీ వేయడమే, పెద్ద పని ఏం కాదు. ఒకరోజు మనమే వేసుకుంటాం బ్రష్ తోటి, నేను మా అబ్బాయి వేసేసాం. ఇలా మిక్స్చర్ అంతా చేసి వడగట్టుకుంటాం, వడగట్టి పూయడమే, బ్రష్ తోటి పూసేస్తాం అంతే. ఓకే, ఏమి ఇబ్బంది ఉండదు. ఓకే, మన వనరులను ఎట్లా మలుచుకోవాలి, సస్టైన్ ఎట్లా? మీరు చాలా అంటే నా ప్రసాద్ గారు ప్రతిదీ చాలా క్రియేటివ్గా, దాని వెనుక చాలా ఆలోచన ఉందండి. మీ ఏదైనా పని చేస్తే దాని వెనుక చాలా ఆరోగ్య బెనిఫిట్స్ ఉన్నాయి, అండ్ చాలా ఆలోచన కూడా ఉంది. ఈ ఐడియాస్ ఎలా వచ్చాయి అనేది నాకు అర్థం కావట్లేదు ఇప్పటికీ. ప్రతిదీ నేచర్ ఎంబడి ఉంటే నేచర్ ట్రైన్ చేస్తుందండి. గురువు, ఆది గురువు ఎవరున్నారంటే అది నేచరే. ప్రతిదీ మీకు ఎట్లా సిస్టమేటిక్ లైఫ్ ఎట్లా ఉండాలి, ఎలా మసులుకోవాలి, మర్యాద పూర్వకంగా ఎలా ఉండాలి అనేది ప్రకృతి నేర్పిస్తుంది. స్టార్టింగ్ ఎంటర్ అవ్వగానే పెద్ద చెట్టు కనిపిస్తుంది, దానికి మళ్ళీ వేరే కూడా చుట్టినట్టు అనిపిస్తుంది. ఇది కలబంద చెట్టు లాగా అనిపిస్తుంది. ఏంటి అసలు ఈ చెట్టు? ఇది వచ్చేసి డ్రాగన్ అండి. ఇది పాకింది కదా ఇదంతా, ఇది డ్రాగన్. ఇదేమో అవిష. అవిష అంటే రెండు ఉంటాయి, ఒకటి సోంపులు వేసేది, ఇదేమో తమలపాకులు పాకిస్తారు దీనికి. దీని ఇది మెడిసిన్ వాల్యూ. దీని ఆకు తినొచ్చు, కాయ తినొచ్చు, మొత్తం పువ్వు కూడా తినేయచ్చు. అయితే ఇప్పుడు ఇది చూడండి, లాక్ చేసింది చూడండి, ఇదన్నీ డ్రాగన్ ఫ్రూట్. ఇవన్నీ ఏర్లు, డ్రాగన్ ఫ్రూట్ లాక్ చేసేసి ఏర్లు ఇళ్ళకి దించేసి దీని పోషకాలన్నీ తీసుకుంటుంది. ఈ అవిష పోషకాలన్నీ మనకు ఫ్రూట్లో వస్తాయి. ఇది నేచర్ గొప్పతనం. ఎందుకంటే ఇప్పుడు నేను పోల్స్ వేయచ్చు, పోల్స్ వేసి పాకియచ్చు. అవిసది డ్రాగన్ చెట్టుకి ఇట్లాగా అటాచ్ చేయాలనే ఐడియా ఎట్లాగా వచ్చింది? అంటే ఈ నేచర్ వల్లనే వచ్చింది. ఒక ఇక్కడ డ్రాగన్ ఉండే, ఈ అవిష మొలిసింది, దాన్ని పక్కని ఇట్లా అన్ని ఏర్లేసాం, జస్ట్ సపోర్ట్ ఇచ్చాం. అయితే దీని పోషకాలన్నీ తీసుకుంది, దీనికి పూత కూడా రాలేదు ఈసారి. అంటే మీకు మోర్ వాల్యూస్ వస్తాయి. అంటే ఇక్కడ ఏంటంటే మనం ఎక్కువ నేచర్నే వాడతాం, ఆర్టిఫిషియల్గా స్తంభాలు పెట్టడం అట్లా కాకుండా నేచర్ని వాడడం. నేచరే ప్రొటెక్టర్ అంటారు, అంతే అన్ని నేచరే ఎవ్రీథింగ్ అంటున్నారు అయితే. అట్లా ఇప్పుడు ఇదేమో బోర్డ్స్ డ్రాపింగ్ ప్లాంట్. ఇది చూడండి, ఈ పిట్ట దీని వేసింది. ఇది చూడండి, అరణ్యాలు సృష్టించేది పిట్టలే. పిట్ట దీని వేసిందంట ఈ చెట్టు. ఇది శ్రీగంధం ప్లాంట్. ఈ రెండు చూడండి, దానికి వాటర్ ఉండదు, ఏముండదు, ఎక్సలెంట్ పెరుగుతుంది. అయితే ఇప్పుడు మీరు డ్రాగన్ ఫ్రూట్ ఏదన్నా, దీని కాపు ఎప్పుడు వస్తుంది? ఇయర్లీ? ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇప్పటి నుంచి ఫ్లవరింగ్ ఉంది అక్కడ, ఇప్పుడు ఎక్కువ వస్తాయి ఇవన్నీ. ఓకే, దీని కింద ఇది ఉంది, మళ్ళా మహాబిల్వం ఉంటుంది ఇక్కడ. ఇదేమో ఏకబిల్వం, ఇది శివునికి శ్రేష్టమైన. ఎక్కడండి ఏకబిల్వం? ఇది ఇదంతా ఏకబిల్వం, ఒకటే ఆకు ఉంటుంది చూడండి ఏకబిల్వం. ఇదేమో రామాఫలం, మొన్న అయిపోయింది క్రాప్. అయిపోయినాక మళ్ళీ రీడిజైన్ చేసుకుంటుంది. అప్పుడు ఆ కాయలు ఉన్నప్పుడు ఏంటంటే దీని అంత ఆహారం అంతా కాయలకు వెళ్ళిపోతుంది చూడండి. అప్పుడు వీక్ అయిపోయి ఆ కాళ్ళు అన్ని ఆకులు రాలిపోతాయి చూడండి. ఆకులు రాలిపోవడానికి కూడా ఒక రీజన్ ఉంటుంది. ఇప్పుడు ఈ ఆకులన్నీ రాలుతాయి కదా, లోపల బ్యాక్టీరియా ఉంటుంది, ఏదంతా సూక్ష్మజీవులు, అవి తింటాయి ఆకులను, తిని మళ్ళీ దానికి ఎరువిస్తాయి. ఈ రెండింటికి రిలేషన్, మనిషి ఎక్కడ ఉన్నాడు చెప్పండి. అడవి అట్లా సస్టైన్ అవుతుంది. సో మనకు ఆకులు రాలినప్పుడు అవి క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. అసలు అదే మనకు అదృష్టం అంటే అదే. ఈ కలిపి ఇదంతా ఉంటుంది కదా, ఈ ఆకులు కానీ కర్రలు కానీ ఇవే ఎరువు, సహజమైన ఎరువు. చూసారు కదా, ఇది వాటి వ్యవసాయం ఎట్ ఆర్గానిక్.
సెకండ్ ఎపిసోడ్లో ప్రసాద్ గారి సంబంధించి ఇంకొక ఫామ్ ఉంది. ఆ ఫామ్లో మొత్తం న్యాచురల్ ఫార్మింగ్, సస్టైనబుల్ ఫార్మింగ్ అన్నమాట, ఎంతోమంది రైతులకు ఉపయోగపడుతుంది. దానికి సంబంధించి ఎన్నో డీటెయిల్స్ మనం తెలుసుకోబోతున్నాం. అంతవరకు సెలవు.